రవి ప్రకాష్ తిలకానంద రావు ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గాయి. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇదే వాతావరణం 8 రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశంలు ఉన్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి ఎండి సీనియర్ అధికారి శ్రావణ్ వారితో మాట్లాడతా మేడం. వాతావరణం చాలా కూల్గా ఉంటుంది, దీని గల కారణాలు ఏంటి? ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు పడిపోయాయి. దాదాపుగా మనకి సౌరాష్ట్ర, కచ్ గుజరాత్ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనము ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ప్రవేశిస్తూ ఉంది. దీంతో పాటుగా ఇది దాదాపుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించింది. దీని యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా వర్షపాత సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరో 2 రోజులు కూడా. ఇప్పుడు అది ఆవర్తనం ఎక్కడ కొనసాగుతుంది? ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ప్రస్తుతానికి ఆవర్తనం అనేది మనకి సౌరాష్ట్ర, కచ్ గుజరాత్ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉంది. అక్రాస్ మరత్వాడ మరియు నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉందన్నమాట. దాదాపుగా నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లా మీదుగా ఉండడం వల్ల దాదాపుగా మనకి పశ్చిమ తెలంగాణ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జీతం పరిధిలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మనకి సాయంత్రం నుంచి కొద్దిగా వాతావరణం తేలికగా పోయి జిహెచ్ఎంసి పరిధిలో కూడా మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ 2 రోజులు కూడా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున మనం కొన్ని జిల్లాలకి అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రాల ఉష్ణోగ్రతలు ఎంత మేర నమోదవుతున్నాయి? అలాగే రాత్రిపూట కూడా దాదాపుగా మనకి 34 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీనా చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. 22 నుంచి 24 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. మనకి అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 39 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత, పగటిపూట ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం, 5.2 mm వరకు కూడా రెయిన్ఫాల్ కూడా నమోదవడం అయితే జరిగింది. ఇప్పుడు యెల్లో అలర్ట్, ఇప్పుడు ఏ అలర్ట్ ఇస్తున్నారు, ఎన్ని రోజుల వరకు ఇస్తారు, అండ్ ఏ జిల్లాలకి? ఉత్తర తెలంగాణ జిల్లాలకి మనకి కొద్దిగా యెల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా యెల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట, ఈ రోజు రేపు. తదుపరి కొద్దిగా వర్షపాత సూచనలు అనేవి కొంచెం తగ్గుతాయి, తగ్గి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో? ఈ వర్షాలైతే మనకి సాధారణం వేసవిలోని దాదాపుగా, కాకపోతే ఈదురుగాలులతో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట ఈదురుగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి పంటలు అయితే కొద్దిగా రాలిపోయే అవకాశం ఉంటుంది. మన మామిడి కూడా పూత నుంచి పిండి దశ వరకు దాటిపోయింది కాబట్టి. కాకపోతే ఉదయం పూట కొద్దిగా ఉష్ణోగ్రతలు ఉండే సమయాన కొద్దిగా వాటర్ ఇరిగేషన్ మాత్రం సేమ్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. గత వారం రోజులుగా మనకి ఎండ వలన చాలా వరకు సాయిల్ మాయిశ్చర్ అనేది తగ్గిపోవడం జరిగింది. వాటర్ డెఫిషియట్ కూడా కొద్దిగా జరగడం కాబట్టి మనకి క్రాప్స్కి మాత్రం సఫిషియంట్ వాటర్ను మాత్రం కంటిన్యూగా ఇస్తూ ఉండాలన్నమాట. 2 రోజుల తర్వాత మళ్ళీ టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందా? ఈ వారంలో అయితే పెద్దగా కనిపించడం లేదు మనకి. తదుపరి మన 4వ వారంలోని ఏప్రిల్లోని మనకి ఈ విధంగా ఉండే అవకాశం అయితే. మనకి ఏప్రిల్ నెలలో రాళ్ళ వర్షం గుట్ల ఏమైనా పెద్దగా వచ్చే అవకాశం ఉందా? ఏప్రిల్ నెలలో మనకి వడగళ్ల వాన కురుస్తూ ఉంటుంది. గత 1-2 రోజుల క్రితం మనకి నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఒక వడగళ్ల వాన అయితే కురవడం జరిగింది. మనకి తదితర ఈ వారంలో అయితే అది అంతగా ఏం కనిపించటం లేదు, ఎందుకంటే దానికి అత్యధిక ఉష్ణోగ్రతలు, హీట్ బిల్డప్ ఉండడం, హీట్ అక్యుములేట్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అటువంటి వర్షాలు కురుస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల ఇప్పుడు ఉండే ఏర్పడే అవకాశం అయితే తక్కువగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆవర్తనం బలంగా కొనసాగుతుందా, బలహీనంగా పడుతుందా? బలహీనం బలం ఉండదండి. ఇది ఉత్తర దక్షిణ ద్రోణి మరియు ఆవర్తనం కాబట్టి ఇది తన ప్రదేశాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి తెలంగాణ మీదుగా ప్రవేశిస్తుంటుంది, ఒక్కొక్కసారి కోస్తా ఆంధ్ర, ఒక్కోసారి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా వెళ్తుంటుంది. ప్రస్తుతానికి ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉండడం వల్ల మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. ఓకే, వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ రాడార్ సిస్టమ్ నుంచి ఎక్స్ప్లెయిన్.
ప్రస్తుతానికి మనకు చూస్తే కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్, అలాగే మనకి సిద్దిపేట, భువనగిరి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి ఒక మోస్తరు జల్లులు కురుస్తూ ఉన్నాయి. ఇది మరింతగా బలపడి మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అయితే ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఏమైనా ఈదురుగాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా హైదరాబాద్కి? ఆల్రెడీ మనం అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సాయంత్రం 5:30 నుంచి కొద్దిగా ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇది వచ్చే 2 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. అండ్ ఏదైతే ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గిపోయాయి. 2 రోజుల అనంతరం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఆవర్తనం ఉందో దాని ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడున్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎప్పటికప్పుడు అలర్ట్స్ని జారీ చేశారు. వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫాలో ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెనపసన్ గణేష్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.